ఎల్లవ్వ తల్లి భక్తుడిని, గౌడును కౌండిన్య గోత్రము, అమ్మవారి కళ్యాణం చాలా ఘనంగా జరగాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి రేఖతో అన్ని ఏర్పాట్లు చేసాం. ఇక్కడికి నేను మేయర్ గారు వచ్చిన తర్వాత కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితులలో పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. సో భక్తులుగా ఎక్కడ కూడా అటువంటి అంశం గురించి కాదు. కానీ ఒక సంఘటన, ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తా ఉన్నారు, సిపి గారికి, డీజీపీ గారు కూడా చెప్పినాం. ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితిని, వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది, కొంత జర్నలిస్టు కూడా గర్భిణి ఎవరు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అంతే తప్ప వాళ్ళ కన్సర్న్ తప్ప మేము ఇక్కడ భక్తులుగా అటువంటి అనవసరపు వార్త దయచేసి బంద్ చేయండి. అది తప్పేమున్నది బరాబర్ కాదు. లేడీస్ కింద పడుతుంటే నేను సీరియస్గా వద్దా, చూస్తూ ఊరుకోవాలా. ఆడవాళ్ళు జర్నలిస్టు, ఒక గర్భిణీ జర్నలిస్టు, నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించిన చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం, నాకు బాధ్యత లేదా? ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ నువ్వేనమ్మా? ఏర్పాట్లను పర్యవేక్ష ఉందా తెలుసు కదా, మీరు చూసారు కదా, మీరు మాట్లాడింది కదా. ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు నేను మేయర్ గారు ఆడ కూర్చొని దాన్ని సరిదిద్దడానికి, పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసిన తప్ప రాంగ్ ఇంటరప్షన్ ఇవ్వకండి. మేము అమ్మవారి భక్తుని, దీన్ని చూసుకొని భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సీరియస్గా పోలీసులు తప్పకుండా శాంతి భద్రతల పని, దేవాదాయ శాఖ ఏర్పాట్ల పని, మిగతా శాఖలన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. కళ్యాణం చాలా వైభవంగా అయింది, మేము అనుకున్నట్టే అనుకున్న ప్రకారంగానే అయింది. కొంచెం అన్న చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే, అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి అక్కడే కారు దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషలీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏది ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల, మా గవర్నమెంట్లో మేము అలిగితే ఇది ఎక్కడ ఇది న్యాయము అని. మేమేమి అంటే ఇబ్బంది కాదు, ఒక్కసారి తోచులాట అది అయింది. అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉండే, ఎందుకంటే మేము పదే పదే కూడా మేము మీకు తెలుసు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చాము. వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు వారు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనిపించింది. భవిష్యత్తులో జరగకుండా చూస్తాం, ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం, దానికి మేము ఎవరం అడగడం కాదు, బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం. మహిళలకు ఇబ్బంది కలిగింది, వారందరినీ క్షమించమని అడుగుతా ఉన్నాం.